బాగా స్పీడ్ గా పోతుండే లైఫ్ నుంచి మీరు బయటకు రాగలిగినారంటే మీరందరూ చాలా అదృష్టవంతులు. మీ ద్వారా మీరందరూ ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకొని ఎక్స్పీరియన్స్ పొంది ఇంకా మీరు బయటకు పోయినప్పుడు ఎక్కడైనా పెళ్ళి అయినా ఎక్కడైనా పోయినప్పుడు అంతా ఇవే మాట్లాడేదే మన పని. చాలామంది అనుకో జీతం ఇవే మాట్లాడుతూ ఉండండి, మనం అవే మాట్లాడదాం. దీనికంటే మన బట్టలు మన నగలు మన ఇంకోటి ఇంకోటి ఏది ఇంపార్టెంట్ కాదు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తా ఉందంటే ఎక్కడో ఒకరు ఇద్దరు రోగాలు ఉండేవాళ్ళు, ఆ రోగాలు ఉండే వాళ్ళ దగ్గర మనం పోయి అంటే వాడికి బాగలేదప్పా, వాడికి షుగర్ వచ్చింది బీపీ వచ్చిందంటే పోయి మాట్లాడిచ్చి ఫ్రూట్స్ ఇచ్చి పోయి ఇచ్చేవాళ్ళం. మేము చిన్నప్పుడు రోగం వచ్చిందంటే ఎవరికో మామూలుగా ఫీవర్ వచ్చేది వేరే, కానీ షుగర్ వచ్చింది బీపీ వచ్చింది హార్ట్ అటాక్ వచ్చిందంటే ఎవరో ఒక్కేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలామంది ఇళ్లలో బీపీ షుగర్ నార్మల్ అయిపోయింది. ఎవడన్నా వాకింగ్ పోయినారంటే వాకింగ్ వచ్చినావా రారా కలిసిపోదామా, అంటే షుగర్ వచ్చిందా రా అని, అంటే షుగర్ వస్తేనే వాకింగ్ వస్తూ ఉంటారు అన్నమాట. అది ఎక్కువైపోయి ఇప్పుడు క్యాన్సర్ వస్తే కొంచెం భయపడతా ఉంటారు. అమెరికాలో అయితే క్యాన్సర్ కూడా భయం లేదు, అట్టే నడిపిస్తారు. ఇది గుచ్చి అది గుచ్చి అది మార్చి ఇది మార్చి ఏదో అతుకులేసి ప్యాకెట్లు పెట్టి ఏదో నడిపిస్తూ ఉంటారు కదా. ఒక 20 బతుకుతారు, ఒక 5 కోట్లు 4 కోట్లు పెట్టి వచ్చేది గ్యారంటీ. వాడు నరకం నరకం అనుభవిస్తా చంపుతారు. ఇప్పుడు భయం అంతా వాళ్ళకి నరాల జబ్బులు ఇవన్నీ వచ్చి పార్కిన్సన్స్ ఆల్జిమేయర్స్ ఈ జబ్బులన్నీ వచ్చి 20-25 ఏళ్ళకే మతిమరుపు రోగాలు వీటితో ఎత్తగలరా స్వామి వీడితో 30 ఏళ్ళకి వీడికి జబ్బు వచ్చింది అనుకుని అట్టే వాడు 60 ఏళ్ళు బతికినాడు అనుకో, వాడు ఏం చేస్తామో తెలియకుండా ఆకలిని చెప్పలేకుండా ఉండే పరిస్థితుల్లో నరాల దౌర్బల్యంతో ఎక్కువ జబ్బులు వస్తా ఉన్నాయి. ఈ లోపల రీసెంట్గా ఎయిర్ క్వాలిటీ కూడా చాలామంది వినే ఉంటారు. ఆ PM2.5 అనేది లలితమ్మ గారు, సారీ నేను వాళ్ళ వాళ్ళ అమ్మాయి విజయలక్ష్మి ఎక్కువ మా గ్రూప్లో ఉంటుంది కాబట్టి విజయలక్ష్మి అని చెప్పేశాం. లలితమ్మ గారు హిందూపూర్ నుంచి వచ్చారు, వాళ్ళ పిల్లలు నలుగురు ఈ మిలెట్స్ మీద పెద్ద చైతన్యంలో వెన్నిస్పెట్ చేస్తాం. సో ఆ గాలి ఎంత పొల్యూషన్ అయిపోయింది, ఆ నీళ్ళు ఎందుకు బాగాలేదు, ఆ ఫుడ్ ఇట్లా ఎందుకు అయింది, 25 ఏళ్ళకే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చినాయే, ఇంక 100 ఏళ్ళు ఎట్లా యాక్టివ్స్ పనిచేస్తాయి అనే పెద్ద చైతన్యం అందరిలో వచ్చింది. కొంతమంది మీలాంటి వాళ్ళు బయటపడి మనలాంటి వాళ్ళు వీటన్నిటికీ మొదలు పెట్టడము అర్థం చేసుకోవడము, అర్థం చేసుకుంటే పాటించేది మొదలవుతుంది. అర్థం చేసుకొని చాలామంది చేయలేకుండా ఉన్నారు. అర్థం చేసుకొని 1 వీక్ ఇది మొదలు పెట్టి బాగుంది అనుకొని లక్షల మంది ఇప్పుడు రోడ్ ప్రపంచమంతా మాన్నారు. ఖాదర్ గారు ఈ 28 నుంచి 8 ఏళ్ళని ఎక్స్పీరియన్స్ చేసుకొని బయటకు వచ్చి చిన్నగా చెప్తా విలేజెస్ పోయి ఈ మిలెట్స్ ఈ సిరిధాన్యాల ఉపయోగాలు ట్రయల్ చేసుకొని ఆయనకుండే చిన్న పరిధిలోనే ఎక్స్పీరియన్స్ చేసి అందరినీ చైతన్యం చేసుకుంటా ఆ ఫైర్ ఇన్ని రోజులకి అందరికీ సింప్లిఫై అయిపోయింది. ఎందుకు పోయింది అది? దాంట్లో ఏమి ఎంత ఓపెన్గా అందరికీ చేరాలనే విషయం మీద పరిజ్ఞానాన్ని ఈజీగా అందించగలిగినారు కాబట్టి పోయింది. అది కూడా మొట్టమొదట తినే ఇది మొదలుపెట్టిన ఒక వారము జనాలకి కొంతమందికి వేడి అనే ఫీలింగ్ ఉంది. సో ఇన్ని రోజులు మనము అసలు ఫైబరే లేని వరి గోధుమ తింటా ఉండే ప్రాసెస్లో ఒకసారిగా మనం 8% ఫైబర్ ఉండే ఫుడ్ తినప్పుడు కొంతమందికి వేడి వచ్చినట్టు అనిపిస్తుంది. మాకు కూడా మొదట్లో అట్లా అనిపించింది. మజ్జిగ బాగా తాగడము, ధనియాల కషాయం తాగడము, రాగి తావు తాగడము, ఇలాంటివి సింపుల్గా కొన్ని రోజులు వాటించి బాగా వాకింగ్ చేసి నీళ్లు ఎక్కువ తాగమంటే అందరూ బయటపడ్డారు నూటికి. కానీ బయట పడినోళ్ళు ఏమిటంటే చిన్న చిన్న సమస్య వచ్చినప్పుడు సడన్గా దాన్ని జంప్ అయిపోదామని పక్కనే మటన్ బిర్యానీ ఉంటుంది. సరే ఎంత కారణం ఇది తప్పుతుంది లేని షిఫ్ట్ అయిపోతాం. అంటే యాక్చువల్గా మనకు మెంటల్ కెపాసిటీ కోసం పెరగాలనే దానికోసమే పొద్దున్నే ధ్యానం చేయాలా, పొద్దున్నే 1 అవర్ వాకింగ్ చేయాలని చెప్పేది. ఎందుకంటే ఫిజికల్గా జరిగేది ఒకటి అయితే మెంటల్గా మనకు ఈ కెపాసిటీ పెంచుకుంటేనే ఇవన్నీ హ్యాండిల్ చేయగలం. సొసైటీలో మనకి అన్ని అడ్వర్స్గానే ఉన్నాయి. ఎక్కడ చూసినా బిల్డింగ్ పిలిచిన కొరత పెట్టమంటే అడుగుతారు. అటు పోయినప్పుడు మీరు అన్ని 102 రకాలను తినకుండా తప్పించుకొని రావాలంటే అభిమన్యుడు అభిమయం లేకు ఎరిగి వచ్చింది అంత కష్టం అన్నమాట. ఈ తప్పించుకోవచ్చు అంటే వాళ్ళ లైఫ్ లాంగ్ ఎవరు అవసరం లే. ఈరోజు కూడా నేను కేబిఆర్ పార్క్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసాను, 8 కిలోమీటర్స్ మొత్తం రన్నింగ్ చేసాం. పొద్దున్నే నేను తినేసాము. ఇప్పుడు రావు గారు ఏమైనా అనుకుంటారు కొంచెం ఏదో తిన్నాము అంటే ఏ ఫుడ్ తింటే మీకు 8 అవర్స్ 10 అవర్స్ ఆకలి కాకుండా పర్ఫెక్ట్ ఫుడ్. ముందు అందరూ ఒకసారి తింటే యోగి ఎందుకన్నారంటే
ఆ ఫుడ్ తింటే యోగులాగానే ఉండగలిగినారు. నాకు ఒక ఆకలి ఉండేది కాదు. ఇప్పుడు టమాటాగా రెండు అన్ని నూడిల్స్ రెండు మెత్తం ఇడ్లీ తినేస్తే మళ్ళీ ఆకలి అయితే ఒకటి అది ఆకలి కంటిన్యూగా తినే ప్రాసెస్ కూడా ఫుడ్ అంతా తయారు చేసి ఆ ఎక్సెస్ గ్లూకోజ్ అంతా పోయి రకరకాల దేశంలో ఈ రోజుల్లో మీకు సరళంగా చెప్పింటారు. అదంతా పోయి అక్యుమిలేట్ అయ్యి 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 మన పొట్టల పొంగ కనిపిస్తానే ఉంటుంది. అయినా మనము వేరే సర్జరీ మీద జూబ్లీస్ చేయించాలి ముందు తర్వాత వేసుకొని టేబుల్ మీదనే పోయిన వాళ్ళు అందరూ ఉంటారు. అక్కడ ట్యాబ్లెట్ చూస్తే భయం షుగర్ ట్యాబ్లెట్ చేస్తా ఉంటాడు డాక్టర్ ఆయన మొత్తం లేచి మూడు గంటలకే లేచి సినిమాలు చూపించినట్టు పచ్చ కొట్టేది కదా బాడీని పొలం బాగా నమిలితే మెత్తగైతుందే అట్లా అట్లా కష్టపెట్టాలి బాడీని. మమ్మల్ని చూస్తే చాలా మందికి అయ్యి ఏమి షుగరా సత్తా అవుతాండవే అంటారు. నేను 10 కిలోమీటర్లు పడిగితున్నా నాకు ఏం దొబ్బులు లేవు రాడా అంటే వీళ్ళకంటే రౌండ్గా ఉండి టమాని ఎగిరిపోతే కూడా సర్దాన్ని లేకపోతే పర్లేదు కానీ సన్న కనపడకూడదు అన్నమాట. బాగా తినాలా బాగా నిద్రపోవాలా 10 గంటలు ఇవ్వాలా నాకు ఇప్పుడు సాయంత్రం పౌడర్ వేసుకొని కొంచెం అక్కడ కనపడేసిపోతే కరెక్ట్గా ఉండేట్లు మనం ఏదో కలర్ గిర్రలు వేసుకోకుండా ఎనర్జెటిక్గా ఒక నాటు కోడిలా ఉంటే ప్రాబ్లం కానీ బ్రాయిలర్ కోడిలా కనపడాలన్నమాట అన్నంగా అలా తోలితే కూడా పోదు కదా అది ఎక్స్పెక్ట్ చేస్తా ఉండదు అది అవసరం కాదు మనకి ఎవరి కోసం మనం బతికేదే వద్దు మన బతుకున్న మొత్తం మనం చేసేది కరెక్ట్ అనే కాన్ఫిడెన్స్ మనకుంటే మన ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ కరెక్ట్ ఇది ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు పాటించకపోవచ్చు కానీ మనకు ఈ ఈ లోపల కాదర్ గారు చెప్పినట్టు ఆ గెంజి అమలు ఉంది కదా ఎవరు చేసిన చేస్తున్న గెంజి చేసుకుని అక్కడ పెట్టేస్తే 10 గ్లాసులు రోజంతా తాగుతామంటే ఎవరు వంటే అవసరం లేదు కదా ఆ బయటకు మీరు పట్టు తెచ్చుకుని తింటాం అయిపోయింది కదా. సో ఈ ప్రాసెస్లో రాహుల్ గారు దాదాపు లాస్ట్ ఇయర్ మేనా మార్చ్ కాదర్ గారు మదన పల్లికి వచ్చినప్పుడు కలిసి May 5th to 6th అప్పుడు కలిసి అనుకొని ఇది ప్రగతిశాస్త్ర అనేది యూజువల్ ప్లేస్ ఇది వీటికి అన్ని హక్కులు ఉన్నాయి అన్ని చెప్పులు ఉన్నాయి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఆహారం ఎలా చేసుకోవాలా దీన్ని దీంతో వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి దాంతో పాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్ సరళాకరు ఇలా మనం జాయిన్ అయినారు కాబట్టి ఇంకా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి ఇన్ని రకాల చెట్ల గురించి తెలుసుకోవడము ఇది ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. అంటే మీకు అందరికీ ఎవరికి వీలైతుందో వాళ్ళందరూ మీ ఊర్లో కూడా ఇక నేతృత్వం సెంటర్ స్టార్ట్ చేసేదానికి ఒక ఇంట్రిషన్ లాగా అనమాట. అంటే రాను రాను హాస్పిటల్స్ అన్ని తగ్గిపోయి ఇలాంటి సెంటర్ రావాలి మాకు ఎంత ఎంతనో కష్టమే అనుకోవద్దు. ఒక చిన్న పాట్ ఉంటే అక్కడే 4 గుడిసెలేసి అక్కడే మిలెట్స్ పెట్టి అక్కడే దోశ తీసి తెప్పించి వాళ్ళ కషాయాలు ఇప్పించి మీరే మొదలు పెట్టేంత హాస్పిటల్స్కి ఆల్టర్నేటివ్గా ఈ ఎడ్యుకేషన్ ఈ నేచర్ క్యూర్ సెంటర్లు ప్రతి ఊర్లోనూ రావాలి. ఇప్పుడు ప్రతి ఊర్లోనా 10 హాస్పిటల్స్ ఉన్నాయి కదా 10 ఊర్లకు ఒక హాస్పిటల్ ఉంటే మంచిది కానీ ఒక ఊరికి 10 హాస్పిటల్ ఉన్నాయంటే ఆ ఊరి దరిద్రం పట్టింది ఆ ఊరికి దూరం పారిపోవాలని అన్నాం. ఎక్కడ చూసినా ఎంతెంత పెద్ద అడ్వర్టైజ్మెంట్లు అంటే మీరు ఇది చేసుకోండి ఇది చేసుకోండి ఈ ట్రీట్మెంట్ 64 బెడ్లు స్కానింగ్లో అంటే చూస్తేనే ఇంత అడ్వర్టైజ్మెంట్ ఆ రోగాలకి రోగాలు నేను జీవితం గడిపేదానికి అడ్వర్టైజ్మెంట్ కావాలి కానీ ఇన్ని రోగాలు ఉన్నాయని చెప్పేదానికి ఏంటి 95 మంది ఈ రకమైన జీవన విధానంతో బయటపడ్డారు ఇంకా 5 మంది ఎక్కడో మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. అంటే అందరికీ ఒకటే రకమైన జీవన విధానం కాదు కదా ఒకరి 10 రోజులనే తగ్గింది కొంతమందికి 3 నెలలు పట్టవచ్చు. అందుకని మేము చెప్పేటప్పుడు 3 రోజులనే మాయమైపోతుంది అని ఎవరన్నా కొంతమంది మీడియా వాళ్ళు ఎవరన్నా ఇస్తే కూడా అది మేము ఎప్పుడు డినై చేస్తాం. 3 రోజుల్లో మీకు మార్పు కనిపిస్తుంది అదే నిన్నటికంటే ఇప్పుడు ఎనర్జెటిక్గా ఉంది అని మీకే తెలుస్తా ఉంది. ఇక్కడ పర్టికులర్గా మీరు ఎక్స్పీరియన్స్ ఇస్తేనే వాళ్ళకి బ్రెయిన్ పోతారు బయట వరల్డ్ అంతా లేదు కదా మొత్తం ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకుండా నీళ్ళని నదుల్లో ఫ్లో చేసేట్టుగా అలో చేసి మన 100 ఏళ్ళ తర్వాత ఇంక 10,000 ఏళ్ళ తర్వాత కూడా ఈ భూమి మీద చెట్లు పక్షులు జంతువులు జీవజాతులన్నీ హ్యాపీగా ఉండేట్టుగా ఉండే ఒక ఎన్విరాన్మెంట్ మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇచ్చే చాలా అవసరం. ఇప్పుడు మనం చేస్తా ఉండే ప్రాసెస్లో మనము ఇదే రకంగా పోతా ఉంటే ఏ నదులు సిటీలు కూడా సరిపోవు మనకి ఏ పంటలు పండేదానికి లేదు
డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు రీసెంట్ గా ఒక పేపర్ రిలీజ్ చేశారు, రాబాబు చెప్తా ఉన్నారు ఆ రాబోయే ఇప్పుడు వరి ధాన్యంలో కూడా ప్రొడక్టివిటీ బాగా పడిపోతా ఉంది బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, రకరకాల ఇష్యూతో సాయిల్ హెల్త్ అంతా పోయింది కెమికల్ ఫార్మింగ్ చేసి చేసి. సో లోపల హ్యూమస్ అంతా పెద్దోళ్ళు కాపాడి కాపాడి కొన్ని థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ పెట్టిన భూసారం అంతా తగ్గిపోతా ఉంది. వాళ్ళంతా టెస్ట్ చేయకుండా ఎత్తుకుంటారు, పెద్దోళ్ళు భూమిని టెస్ట్ చేయకుండా ఆ మైక్రోబ్స్ ని సాయిల్ హ్యూమస్ ని ఎత్తుపెట్టి పెట్టారు. దాన్ని మొత్తం మనమంతా ఈ 40 ఏళ్ళు నాశనం చేసినాం. సో రాను రాని ప్రొడక్టివిటీ తగ్గిపోయే కొద్దికి ఇక పెరిగే జనాభాకి అసలు సగం ఫుడ్డే ఉంటుంది. అనదర్ 10 ఇయర్స్ అనదర్ 20 ఇయర్స్ లో మనంటే మన ప్లేట్కి సగం మందికి ఫుడ్ సరిపోతుందంట, సగం మంది ఎట్టుకోవాలా? ఇష్యూస్ అన్ని మనం చూస్తానంగానే వస్తాయి, ఎప్పుడో జరుగుతుంది అనుకునేది కాదు. ఈ సమస్యల కంటికి సొల్యూషన్ మీరు ఏ రోజులు చేసేది అమృత ఆహారం ప్యాకేజ్ కానీ ఏం తినాలా, ఏ రకమైన వర్షాధారితంగా పండే ఈ సిరిధాన్యాలు తింటే మీరు మీ కుటుంబ సభ్యులు హాస్పిటల్ పోకుండా ఎట్లుండొచ్చు? అసిడ్యూల్ అవసరాలు మాకంత అసిడ్యూల్ అవసరం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళమే. ఈ ఫుడ్కి వచ్చినాకనే ఫిట్ గా ఉండం, బాగుంటాము, రాత్రులంతా జర్నీ చేసి పోతామంతా మాట్లాడతాము, మళ్ళా రాత్రి జర్నీ చేస్తాము. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని చాలా మందికి రివర్స్ వచ్చినప్పుడు అందరూ షేర్ చేసుకోరు, కానీ ఇప్పుడు షేర్ చేసుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ. ఈ మీడియా అందరూ కూడా వచ్చి వాళ్ళ టెస్టిమోనీలు ఇస్తాం. ఈ అద్భుతమైన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.